గత 6 నెలల నుండి రాష్ట్రంలో అదేవిధంగా వెరసి స్టేషన్ కంపు నియోజకవర్గంలో జరిగిన వివిధ పరిణామాల దృష్ట్యా వ్యక్తిగతంగా నేను మానసిక వేదనకు గురయ్యాను. అధిష్టాన నిర్ణయం ఎప్పుడు నాకు అనుకూలంగా ఉండే పరిస్థితి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏళ్ళు పట్టుకొని తిరిగిన వాడిని. గెలుపోటంలో ఎట్లున్నా కూడా అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఆ టికెట్ ఇవ్వకపోవడం అంతకుముందు మరి ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా నాయకునికి విధేయుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నా ఎమ్మెల్యే తీసి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇవ్వడం, నా ఉప ముఖ్యమంత్రి తీసి నా నియోజకవర్గానికి సంబంధించినకి ఇవ్వడం నాకు మానసిక ఆవేదనకు గురైంది. అయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉండాలని చెప్పేసి నాకు అప్పచెప్పిన బాధ్యత గణపురం నియోజకవర్గం నా క్యాడర్ మొత్తం కలిసి గణపురంలో ఎమ్మెల్యేని గెలిపించడం, తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనగాం ఎమ్మెల్యేని గెలిపించడం, అవ్యక్త వరంగల్ జిల్లాలో 12 స్థానాలు ఉంటే 2 నియోజకవర్గాలు నేను ప్రాతినిధ్యం వహించిన గెలవడం అనేది ప్రజలందరూ గుర్తించిండ్రు. అయినా కూడా ఎలక్షన్లు అయిపోయిన కాడ నుండి నేటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు, పార్టీ నుండి ఎలాంటి అప్రిసియేషన్ లేదు, ఎలాంటి గుర్తింపు లేదు. గుర్తింపు విషయంలో చేసిన పనితనానికి మరి అది పరాకాష్ఠ అవుతుంది, అట్లా కాలే. అందుకోసమే నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు నేను ఎన్నడూ కూడా ప్రజా జీవితం నుంచి దూరం లేను. ఆత్మీయతను పంచుకోవడం, ప్రజా సంబంధాలు అప్పటి నుండి అట్లాగే ఉన్నాయి కాబట్టి మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న తీవ్ర అసంతృప్తి మరి కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా అప్రజాస్వామికంగా ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే మాటలు మరి ఒక ప్రజాస్వామ్యవాదిగా బాధిస్తూ ఉంది. అధిష్టానము 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడని మాట్లాడు కావచ్చు, లేదా మేము 39 ఉన్నాము, 7 ఎంఐఎం, 8 బీజేపీ ఉన్నారు, మేము తలుచుకుంటే కూలిపోవడం ఎంత పని కాదన్నట్టు స్థానిక నాయకులు మాట్లాడడం అది నిజంగా బాధాకరం. అయినా కూడా ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చినాం, కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. కాబట్టి త్వరలోనే నా అనుచర వర్గము, అదేవిధంగా దళిత నాయకులు, నేను రాష్ట్రంలో అనేక సందర్భాల్లో రాష్ట్రం మొత్తం కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ముందుగా ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగాను, రెండవది కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ మొత్తం తిరగడం, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో తెలంగాణ మొత్తం తిరగడం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ మొత్తం కూడా తిరగడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మొత్తంలో నలుమూలలో ఉన్న నా అభిమానులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మాదిగా అస్తిత్వం కోసం, మాదిగా ఆత్మగౌరవం కోసం మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. కొన్ని సందర్భాలలో వారు నన్ను మరి దూషించడం కూడా జరిగింది. నిజంగా దళిత జాతికి మరి నా వల్ల ఆత్మగౌరవం కోల్పోయే పరిస్థితి రావద్దు, దానికి నేను దళితులందరికీ కూడా క్షమాపణ చెప్తున్నా. తప్పకుండా మీ అందరి నిర్ణయాన్ని బట్టి రాబోయే రోజుల్లో అతి త్వరలోనే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. 15 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకుడిగా గుర్తింపు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అనే దాంట్లో నేను స్పోక్స్ పర్సన్, పీసీసీలో కూడా స్పోక్స్ పర్సన్గా పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ నుండి మహాకూటమి మీద నేను గెలవడం జరిగింది. జాతీయ స్థాయిలో పెద్ద నాయకులతో పరిచయాలున్నాయి. నేను 97లో సోనియా గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న సహచరులందరూ కూడా వారితో నేను కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో కలిసిన మాట వాస్తవం, మాట్లాడుతున్న మాట వాస్తవం, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ కలిసి మాట్లాడినంత మాత్రం పార్టీలో చేరినట్టు కాదు. తప్పకుండా పార్టీలో చేరవలసిన అవసరం వచ్చేదంటే ప్రజా అభిప్రాయం మేరకు మాత్రమే నేను ముందుకెళ్తాను. నా అనుచర గణం ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగా ముందుకు పోతాను. తప్పకుండా మీ అందరి సమక్షంలోనూ చెప్తాను.